హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సి షార్ప్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈ పర్టికులర్ వీడియో సిరీస్ లో మనం సి షార్ప్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రింట్ వన్ టు టెన్ నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రింట్ వన్ టు టెన్ 10 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్ అనేది క్వశ్చన్. సో ఫర్ లూప్ యూజ్ చేసి 1 నుంచి 2 వరకు మనం నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రోగ్రామ్ అనే క్లాస్ నాకు డిఫాల్ట్ గా ఉంది. సో నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తా ఉన్నా. అండ్ రైట్ క్లిక్, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేయండి. నేను వాడుతా ఉన్నది విజువల్ స్టూడియో వాడుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ నేమ్ ఏంటి అని అంటే యాడ్. సో ఇక్కడ క్లాస్ యాడ్ చేస్తా ఉన్నాను. సో క్లాస్ నేమ్ ఏంటి అని అంటే, నేను క్లాస్ నేమే క్వశ్చన్ వన్ అని తీసుకున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ క్వశ్చన్ వన్ అనే క్లాస్ లో నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కావాల్సింది మెయిన్ మెథడ్. సో స్టాటిక్ వైడ్ మెయిన్ థింగ్ ఆర్ ఓపెన్ నౌ. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి, ప్రింట్ 1 to 10 నెంబర్, 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి, అది కూడా ఫర్ లూప్ యూజ్ చేసి. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి, సో ఇక్కడ చూడండి, ఇనిషియల్ వాల్యూ ఏంటి అని అంటే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అండ్ దెన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీక్వెన్స్ మీరు ఎలా దీన్ని డీకోడ్ చేయాలి అని అంటే, పాయింట్ నెంబర్ 1 ప్రింట్ 1 to 10 అన్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్ మీకు ఏమవుతుంది అని అంటే ఇనిషియల్ వాల్యూ అవుతుంది. సో స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ తీసుకుంటాం అండ్ 2 తర్వాత ఉన్న నెంబర్ ఏమవుతుందంటే లాస్ట్ వాల్యూ అవుతుంది. అంటే ఇది కండిషన్ వాల్యూ. సో మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇక్కడ తీసుకుంటాం. అండ్ మధ్యలో ఏం జరుగుతా ఉంది అని అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, అంటే ఒక ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో నేను ఇక్కడ వాడుకున్న ఆపరేటర్ ఏంటంటే ఇంక్రిమెంట్. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలని అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ, ఐకి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, 1, 1 అనేది ప్రింట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 కండిషన్ చెక్ చేసుకొని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నేను ఏమంటున్నానంటే ఇంక్రిమెంట్ అంతా ఉన్నాం. ఇంక్రిమెంట్ అంటే 1 కాస్త 2 అవుతుంది, మళ్ళీ 2 చెక్ చేసుకుంటుంది, 2 ఎంత 10 కంటే తక్కువ కాదని చెక్ చేసుకొని ఇట్లా మనకి 1 to 10 వరకు ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూడండి, డిఫాల్ట్ గా మనకి ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అనేది మెయిన్ క్లాస్. కానీ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ 1. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ లో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇప్పుడు నాదేంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనే ప్రాజెక్ట్ లో క్వశ్చన్ 1 అనేది క్లాస్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చి కంట్రోల్, సో ఇక్కడ మీకు ప్లే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రన్ అవుతుంది. సో రన్ అయిన తర్వాత సో ఈ సి షార్ప్ అవుట్పుట్స్ అనేవి మనకి ఇక్కడ విజువల్ స్టూడియోలో కమాండ్ ప్రాంప్ట్లో అవుట్పుట్స్ కనపడతాయి. సో ఇక్కడ చూడండి, 1 to 10 నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ అయ్యాయి. ఓకే, క్లియర్ కదా. ఫైన్ గైస్, ఇది క్వశ్చన్ నెంబర్ 1.